ఉదయ్, శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు, ఆ రెండు రాత్రులు కాళరాత్రుల్లాగా అనుభవించాల్సి, బిక్కు బిక్కు అంటూ భయంతో గడపాల్సినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన ఎట్లా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది ఆయా వర్గాల్లో, ఒక బిజినెస్ వర్గాల్లో కావచ్చు, లేకపోతే ఒక వ్యాపార వర్గాల్లో కావచ్చు, ఎట్లా చర్చ జరుగుతోంది? శనివారం ఆదివారం రాగానే కూడా ఈ హైడ్రా పేరుతో కూడా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే ఈ హైడ్రా పేరుతో ఇండ్లు కూర్చడంపై అటు నిరుపేదలు కూడా అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం కూడా ఎంతో ఖర్చులు, లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇల్లు తీసుకొని ఈ హైడ్రా పేరుతో కూల్చగొట్టడంతో కూడా వారు కూడా తమ ఆవేదనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శనివారం ఆదివారం రాగానే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఈ హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడం పట్ల కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం కూడా ఎక్కడికక్కడ నిరుత్సాహంతో కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటు అంటే మేధావి లోకం కూడా ఏంటి ఈ హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడం, ఏంటి ప్రజల సమస్యలు పరిష్కరించాలి కానీ ఈ హైడ్రా పేరుతో కూడా హైదరాబాద్ని అల్లకల్లోలం చేయడం ఏంటి అనని కూడా కొంతమంది మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో అలజడులు సృష్టించడం ఇదేంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా సామాన్య ప్రజలు ఈ హైడ్రా పేరుతో తమ రక్తాన్ని ఎందుకు తాగుతున్నారు, మేము ఇన్నేండ్లు కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని కూడా మేము ఇండ్లు కట్టుకుంటే ఈ హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అధికారులు సైతం ఏదైనా అంటే ఇల్లు కూల్చడానికి కానీ మార్కింగ్ వేయడానికి వెళ్ళిన అధికారులకు సైతం కూడా తమ కాలనీవాసులు కావచ్చు, బస్తీవాసులు కావచ్చు నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూ వారిని వెనక్కి పంపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి లక్షలు ఖర్చు పెట్టి పైసా పోగు చేసి కుటుంబ భారాన్ని కూడా నెత్తిపై వేసుకొని లాస్ట్ మూమెంట్లో ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో సడన్గా వచ్చి హైడ్రా పేరుతో కూడా ఇల్లు కుళ్ళడం మాకు మంచిగా అనిపిస్తలేదు, ఇట్లనే చేస్తే కూడా మేము ఆత్మహత్యలు చేసుకొని కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత చూపిస్తామని కూడా అటు కొంతమంది కుటుంబీకులు కూడా తెలుపుతున్న పరిస్థితి.